సార్ ఇది మన సినిమా అలాగే మొత్తం సినిమా గురించి పాజిటివ్స్ అట్లా అట్లా ఇష్టపడ్డాడు జనరల్ కాన్వర్సేషన్ ఇష్టపడుతుంది ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూ చేశారు సో ఆ జనరల్ గా మాట్లాడుకోవడానికి సినిమా లెంత్ అని ఒక టాక్ వచ్చింది ఆబ్వియస్లీ నీ విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ నీ టేక్ ఏంటనే లెంత్ మీద నువ్వేం ఫీల్ అయ్యావు అంటే ఇప్పుడు కథ పెద్దది దాన్ని ఇంకా దీంట్లో ఏది తీసినా సరే ఇప్పుడు సినిమా చూసిన అడిగాను ఇప్పుడు కొంతమంది సెకండ్ హాఫ్ కొంచెం లెంత్ ఉంది అన్నారు సో ఎవరు లెంత్ అనగానే నేనేమో వాళ్ళని అడిగాను సరే ఓకే ఫైన్ నీకు లెంత్ అనిపిస్తుంది కదా సరే నువ్వే చెప్పు ఏం తీయాలని చెప్పి చెప్పలేకపోతున్నారు నువ్వు ఏది తీసేమని టఫ్ అది అది ఎప్పటికీ టఫ్ నువ్వు ఏదైనా నువ్వు ఏదైనా సరే నేను మనం నిర్మాణంగా అసలు నా గురించి తీసేదా క్లియర్ గా ఓపెన్ వాళ్ళు కూడా ఇదే అన్నా నేను నువ్వు చెప్పి ఏం తీయాలి బేసిక్ గా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు లెంత్ ఉంటే లాగ్ ఉంది అంటారు లెంత్ వేరు లాగ్ వేరు కరెక్ట్ సార్ మీరు 100% ఇప్పుడు చెప్పి లెంత్ కి లాగ్ కి చాలా మంది డిఫరెన్స్ తెలియదు నచ్చకపోతే 1 మినిట్ కూడా లాగ్ లాగే ఉంటది ఎగ్జాక్ట్లీ అది చెప్పాను నేను నచ్చదు ఇప్పుడు అన్నయ్య చెప్పింది నేను అన్నయ్య నేను చేసుకున్నా నీకు నచ్చని విషయం ఉంటే నువ్వు 1 మినిట్ కూడా డూర్ చేయలేవు ఇంపాసిబుల్ నీకు నచ్చింది అంటే అది రాజ్కుమార్ గారి సినిమా అవ్వచ్చు అర్జున్ రెడ్డి అవ్వచ్చు లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నాకు అన్ని గుర్తురాట్లు ఎమ్మెల్యే కానీ లెంత్ వేరు లాగ్ వేరు సో నీకు ఆ లెంత్ కూడా ఎంజాయ్ చేస్తే నువ్వు రోలింగ్ టైటిల్స్ వరకు కూడా క్లాప్ కొట్టే సందర్భాలు ఉన్నాయి బట్ సమ్హో యువర్ న్యూ డైరెక్టర్ కాబట్టి లేకపోతే జనాలకి ఇప్పుడు ఓటీటీలో చూసి పేషెన్స్ తగ్గిందా లేదా వాట్ రీజన్స్ సమ్హో ఇప్పుడు రిఫైన్ లెంత్ చేసిన నాకు తెలిసింది అదేంటి ఒకసారి గట్టి చెప్పండి అదే సార్ సి బేసిక్లీ నన్ను ఫస్ట్ అడిగినప్పుడు కూడా సార్ చెప్పినప్పుడే మేము అందరం లెంత్ ఉంది కొద్దిగా ఏదైనా తగ్గిస్తే అంటే మేము ఇదే అడిగాం సార్ మీకు ఏదైనా బోర్ కొట్టిందా పోనీ ఏదైనా సీన్ తీసేయాలా చెప్పండి తీస్తే లింకులు పోతాయి అప్పటికి ఏంటంటే కొన్ని లింకులు చెప్పని దెబ్బ మిస్ అవ్వకుండా ఏమి చేయకుండానే కొన్ని తీసేసా కొన్ని బట్ ఇంకా సీన్ సీన్ తీసేయాలి ఇంకా సరే ఇది ఓకే ఇది అవసరం లేదు డీటెయిలింగ్ ఉన్నాయి ఆ డీటెయిలింగ్ అనేది సార్ కొద్దిగా రెడ్యూస్ చేసాం బట్ అది కూడా చేయడానికి ఎందుకు వచ్చిందంటే మీరు అన్నట్టే లాగ్ అన్నది వేరు లెంత్ వేరు లెంత్ అనేది వేరు అండ్ నోబడి సేయింగ్ లాగ్ లేదు ఇన్ఫాక్ట్ నేను రేపు నిన్న మేము అనౌన్స్ చేసాం 238 ఇస్ వాట్ ద 237 ఏదో వచ్చింది కొత్తగా టైగర్ నేచర్ చూసే వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు వాచ్ 237 యా డెఫినెట్లీ రేసి చాలా మంది ఏమంటారు చాలా మంది ఇది పని ముందే చేయొచ్చు కదా అని అంటారు మాట్లాడే అంటే ఇదే ఇప్పుడు బయట ఉండి మాట్లాడదాం అన్నంత అదే తేలికైన విషయం ఏది ఉండదు అండ్ సార్ ఇంకో కమెంట్స్ కూడా వచ్చాయి యాక్చువల్లీ సార్ నేను యాక్చువల్లీ ఇంకా చెప్పలేదు కొంతమంది ఎందుకన్నా తగ్గించారు బాగుంది కదా మేము ఇంకా రకరకాల సో వి కాంట్ డినై ఎవరు చెప్పినా నీకు వాళ్ళకి ప్రాబ్లం లేదు ఎస్ ఎగ్జాక్ట్లీ అలా ఎంజాయ్ చేసి అంటే